ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో నాలుగు బిగ్ బ్రేకింగ్స్ ని బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, వానలతో చిగురు టాక్లా వణికిపోతున్నాయి తెలుగు రాష్ట్రాలు. సెకండ్ బ్రేకింగ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తున్నారు. ఇక థర్డ్ బ్రేకింగ్, వరద సమాచారం సీఎం ఒక పంపించాలి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ నాలుగు, అలాగే ఫోర్త్ బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. నిండు కుండల్లాగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో జలాశయాలన్నీ కూడా నిండు కుండల్లాగా కనిపిస్తున్నాయి. ఈ ఫోర్ బ్రేకింగ్స్ ని ఒకసారి డీటెయిల్డ్ గా చూద్దాం. వానలతో చిగురు టాక్లా వణికిపోతోంది తెలుగు రాష్ట్రాలు. పోటెత్తిన వరదలు జల దిగ్బంధంలో కాలనీలన్నీ కనిపిస్తున్నాయి. ఏపీలో 9 మంది, తెలంగాణలో 4 చనిపోయినట్టుగా తెలుస్తోంది. సెకండ్ బ్రేకింగ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తూ ఉన్నారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆయన ఆరా తీస్తూ ఉన్నారు. ఇక వరద బాధితుల కష్టాలు తీర్చే వరకు విశ్రమించేది లేదు అంటున్నారు సీఎం. ఇక థర్డ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సీఎంఓకి సమాచారం పంపాలి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో వరద పరిస్థితిపై ఆయన ఆరాధిస్తున్నారు. అధికారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్తున్నారు మంత్రి పొంగులేటి. ఇక ఫోర్త్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిండు కుండల్లాగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల జలాశయాలు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో నిండిపోవడంతో ప్రాజెక్ట్ గేట్లన్నీ కూడా తెరిచేస్తున్నారు. కృష్ణానదికి భారీగా వరద పోటెత్తుతోంది.